మనం మనస్ఫూర్తిగా స్వామిని నమ్మి ఆపదలు ఉన్నప్పుడు పిలిస్తే పలుకుతారు అంటానికి వాస్తవంగా జరిగిన ఒక కథ చెప్తాను. చాలామందికి తెలిసే ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం. ఒక ఊర్లో పూజారి గారికి ఆ రోజు స్వామివారి సేవ చేయటానికి చివరి దినం అన్నమాట. ఏడుస్తూనే కొన్ని కైంకర్యాలన్నీ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఆయనకు వృద్ధాప్యం వలన గూనితనం వచ్చేస్తుంది. ఆ గూనితనం వలన స్వామివారికి పూలమాల వేయలేకపోతారు, తిలకం దిద్దలేకపోతున్నారు. అందుకని ఆలయ కమిటీ రేపటి నుంచి మీ కుమారుడు వచ్చి అర్చకత్వ సేవలన్నీ చేస్తారు అని చెప్తారు. అందుకని ఆ రోజు ఆయన ఏడుస్తూనే అన్నీ చేసి నీరాజనం స్వామివారికి ఇచ్చి ఇంటికి వెళ్ళి రాత్రంతా కూడా ఏడుస్తూనే గడుపుతారు. ఉదయం కుమారుడు వెళ్ళి గుడి తలుపులు తీసి అద్భుతం చూసి ఇంటికి పరుగు పరుగున వచ్చి తండ్రిని తీసుకువెళ్ళి చూసేసరికి తండ్రి నిశ్చేష్టుడైపోతాడు. అక్కడ జరిగిన దానికి స్వామిని ఆలింగనం చేసుకొని, తండ్రి నా మొరాలకించేవా అని చెప్పి ఏడుస్తూ ఉంటారన్నమాట తన్మయత్వంతో. ఏంటి అంటే, నిలిచిన ఉన్న కృష్ణ భగవానుడు భంగిమ మార్చుకొని ఆ భక్తుడి కోసం కూర్చుంటారు. ఇది పూరి జగన్నాథన ఆలయం దగ్గర సాక్షి గోపాలం ఉంది కదా, అక్కడ వాస్తవంగా జరిగిన కథ ఇది. మనం భగవంతుణ్ణి నిజంగా నమ్మితే ఖచ్చితంగా మన పిలుపు వింటారు స్వామి, నమ్మిన వాళ్ళకి. థ్యాంక్ యూ.